ప్రియమైన శ్రోతలకు నమస్కారం. మూర్తి టాకీస్ తరపున అందరికి స్వాగతం. ఇప్పుడు మనం ఘోస్ట్ జోనర్లోకి వెళ్తున్నాం. ఇవాళ మీరు వినబోతున్న కథ పేరు వీడని నీడ. రచయిత కేఎన్ మూర్తి. కథ విన్నాక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. చాలా రోజుల తర్వాత ఆ ఇద్దరు సరదాగా గడుపుదామని బీచ్ రిసార్ట్కు వచ్చారు. వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలే, కానీ ఒకరంటే మరొకరికి పడదు. ఇద్దరు పాత స్నేహితులను మర్చిపోలేదు. వీలున్నప్పుడల్లా రహస్యంగా మీట్ అవుతుంటారు. పైకి మాత్రం ఏమీ తెలియని వారిలా నటిస్తుంటారు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి సముద్రపు ఒడ్డుకి నడుచుకుంటూ వచ్చారు. అక్కడక్కడ కొన్ని జంటలు కనిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఒడ్డున కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అంతలో ఆమె సెల్ ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ తీసి మాట్లాడటం మొదలుపెట్టింది. అతగాడు బ్యాగులోంచి బీర్ బాటిల్ తీసి తాగటం మొదలుపెట్టాడు. ఆమె ఎవరితో మాట్లాడుతుందో అతడికి అర్థం కాలేదు. ఆమె మాటలు నర్మగర్భంగా ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్తోనే కాబోలు అనుకున్నాడు. అరగంట అయినా కాల్ కంప్లీట్ కాలేదు. అతగాడు విసుక్కున్నాడు, అసహనానికి గురయ్యాడు. వెంటనే పెద్దగా కేకలు వేశాడు. ఎక్కడికెళ్ళినా ఫోన్ వదలవా, ఈడియట్ అన్నాడు. ఆ మాటతో ఆమెకు చాలా కోపం వచ్చింది. నువ్వే ఈడియట్వి, నీకస్సలు మేనర్స్ లేదు అంది. అబ్బో, అక్కడికి మనకేదో ఉన్నట్టు ఫోన్ వస్తే ఇకిలిచ్చుకుంటూ గంటల తరబడి మాట్లాడటమే అన్నాడు అతను. అది నా ఇష్టం, నువ్వెవరు చెప్పటానికి అందామె బదులుగా. అదేమంటే ఇదొక డైలాగ్, సరే నీ ఇష్టం, నీ చావు నువ్వు చావు అన్నాడు కోపంగా. నీ చావాలనే కదా నీ కోరిక అందామె, తెలుగులోనే కదా చెప్పింది. సరే బై అంటూ ఆమె ఫోన్ అతనికేసి కొట్టి సముద్రంలోకి విసవిస నడుచుకుంటూ వెళ్ళింది. అతగాడు చూస్తున్నాడే కానీ ఆపలేదు. బ్యాగులో నుంచి మరో బాటిల్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఆమె భయపడకుండా కెరటాలకు ఎదురెళ్ళింది. రెప్పపాటులో మాయమైంది. అతను మరో సీసా తీసి గడగడా తాగేశాడు. తర్వాత కళ్ళు విప్పార్చుకుని చూశాడు. ఆమె కనిపించలేదు. పోటెత్తిన అలలు ఒకదాని వెంట మరొకటి వచ్చి అతని కాళ్ళను తాకుతున్నాయి. అతను మత్తులో ఏదేదో మాట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు. నువ్వెన్నిసార్లు నా కాళ్ళు పట్టుకున్న లాభం లేదు, నీ బాధ వినే ప్రసక్తే లేదు, నేను తిరిగి స్వీకరించను, నువ్వే తీసుకెళ్ళావు, ఆ తిప్పలేవో నువ్వే పడు అని గొనుక్కున్నాడు. అలా గొనుక్కుంటూనే మగతలోకి జారిపోయాడు. బాగా చీకటి పడింది. ఆ చీకట్లో సముద్రపు హోరు భయం పుట్టిస్తుంది. అతను చుట్టూ చూశాడు, ఎవరూ కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి ఆమె చావడానికి సముద్రంలోకి వెళ్లిన సంగతి. ఇంతవరకు తిరిగి రాలేదంటే సముద్రం లోపలికి కొట్టుకుని పోయిందేమో. మెల్లగా లేచి రిసార్ట్ వైపు అడుగులు వేశాడు. వెనుకేదో అలగిడి అయ్యింది. చూస్తే ఎవరూ కనిపించలేదు, కానీ అడుగుల శబ్దం వస్తుంది. అతగాడికి భయం వేసింది. వేగంగా నడుచుకుంటూ రిసార్ట్కి చేరుకున్నాడు. తలుపులు వేసి ఉన్నాయి. లోపల లైట్ వెలుగుతుంది. కిటికీలో నుంచి తొంగి చూశాడు. ఆమె మంచంపై పడుకుని ఫోన్ మాట్లాడుతుంది. ఆమెను అక్కడ చూసేసరికి ఒక్కసారిగా గుండె జల్లుమంది. తన కళ్ళ ముందే కొట్టుకుపోయిన మనిషి మళ్ళీ ఎలా వచ్చింది? కొంపదీసి చచ్చి దయ్యమయ్యిందా? ఆ ఆలోచన రాగానే వెన్నులో వణుకు మొదలైంది. కొంచెం ధైర్యం తెచ్చుకుని తలుపు కొట్టాడు. కొట్టగానే తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే మంచం మీద ఎవరూ లేరు. నిమిషం క్రితం మనిషి కనిపించింది. ఇంతలో ఎలా మాయమైంది? ఇది భ్రమ నిజమా అనుకుంటూ సోఫాలో కూలబడ్డాడు. అంతలో తలుపు కొట్టారు ఎవరు, ఎవరిది అన్నాడు. అటు నుంచి రెస్పాన్స్ లేదు. మళ్ళీ తలుపు కొట్టిన శబ్దం. వెంటనే వెళ్ళి లేచి చూశాడు. బయట ఎవరూ లేరు. తలుపు లోపల వైపు గడియ పెట్టి సోఫాలో కూర్చున్నాడు. కిటికీ దగ్గర మనిషి ఆకారం కదులుతున్నట్టు కనిపించింది. అది స్త్రీ ఆకారంలా ఉంది. అప్రయత్నంగా అతని కాళ్ళు వణికాయి. లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కున్నాడు. టవల్ తీసుకుని మొహం తుడుచుకుంటూ అద్దంలో చూశాడు. అద్దంలో తన వెనుక ఆమె. మొహం అంతా ఉబ్బి భయంకరంగా ఉంది. అదిరిపడ్డాడు ఆమె రూపం చూసి. చప్పున వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. ఏమిటి మాయా? ఆమె తనను భయపెట్టేందుకు ప్రయత్నిస్తుందా? హాల్లోకి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడ్డాడు. అంతలో ఎవరో లాగినట్టు నోట్లో నుంచి సిగరెట్ ఎగిరి దూరంగా పడింది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఖచ్చితంగా కనబడకుండా ఎవరో సిగరెట్ లాగి పడేసినట్టు అతను ఫీల్ అయ్యాడు. ఇక్కడ ఏదో జరుగుతోంది. అతనికి అనుమానం బలపడింది. దగ్గరలో ఉన్న క్యాంటీన్కి వెళ్ళి డ్రింక్ ఫుడ్ తెచ్చుకుందామని తలుపు దగ్గరగా వేసి బయలుదేరాడు. ఆమెను తాను ఏమీ చేయలేదు.
చనిపోతానని బెదిరించి తనే వెళ్ళింది. ఇందులో తన తప్పే ఉంది. సరదాగా గడుపుదామని వచ్చి కూడా బాయ్ ఫ్రెండ్తో ఫోన్లో మాటలా? ఇలాంటి వాళ్లను ఎవరైనా భరిస్తారా? ఇంకొకడైతే నిజంగా చంపేసేవాడు. అసలు తానే చంపేసి ఉంటే ఒక పని అయిపోయేది. ఆ మాట అనుకున్నంతలోనే ఆ ప్రాంతంలో కరెంటు పోయింది. నడుస్తున్న అతగాడిని వెనుక నుంచి ఎవరో బలంగా ముందుకు తోశారు. అతడు ఒక్కసారిగా ముందుకు పడ్డాడు. మొహం వెళ్లి ఇసుకలో ఉన్న బండరాయిని బలంగా తాకింది. ముక్కు పగిలింది. బాధతో అమ్మా అన్నాడు. 2 నిమిషాలు ఆగి తిన్నగా పక్కకు తిరిగి నిలబడే ప్రయత్నం చేశాడు. కానీ ఎవరో 2 కాళ్లను పట్టుకుని పైకెత్తారు. ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. భయంతో బిక్క చచ్చిపోయాడు. చీకట్లో ఏమీ కనిపించలేదు. అంతలోనే కాళ్ళు పట్టుకుని వేగంగా తనను ఈడ్చుకెళ్తున్నట్టు అనిపించింది. కాళ్ళు వెనక్కి లాక్కోవాలని ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కాలేదు. ఇసుకలో నుంచి చిన్న రాళ్ళు గవ్వలు పగిలిన సీసా ముక్కలు గీరుకుని వీపంతా ఒకటే మంట. భయంతో హెల్ప్ అని అరిచాడు. కానీ నోట్లో నుంచి మాట బయటికి రాలేదు. కాసేపటి తర్వాత సముద్రపు అలలు తాకుతూ తడి వీపుకు తగిలింది. ఆ ఉప్పు నీటికి ఒళ్ళంతా భగ్గుమంది. అతనికి అర్థమైంది ఎవరో తనను సముద్రపు ఒడ్డుకి తీసుకొచ్చి పడేశారని. అంతలోనే మళ్ళీ ఎవరో కాళ్ళు పట్టుకుని సముద్రంలోకి లాగారు. చిన్నగా లోపలికి లాక్కెళ్తున్నారు. అలలు వేగంగా వచ్చి మొహానికి తగులుతున్నాయి. నో నో అంటూ పెద్దగా కేకలు వేశాడు. పెద్ద అల వచ్చి మొహానికి తగిలింది. ఎవరో తట్టి లేపారు. అతడు ఉలిక్కి పడి లేచాడు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. అక్కడక్కడ జనం. ఇంకా చీకటి పడలేదు. ఆమె పక్కనే కూర్చుని ఉంది. ఏమిటి పగలు కలలు కంటున్నారా అంది నవ్వుతూ. అప్పుడు అర్థమైంది అతనికి ఇప్పటిదాకా భయంకరమైన కలలు మునిగి తేలానని. నీ మొహంలే అందామని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఏమవుతుందో అని కంట్రోల్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, కథ విన్నారు కదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.